తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బచ్చన్నపేట మండలంలోని చౌరస్తాలో బీజేపీ నాయకులు దొంతుల చంద్రమౌళి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఇక వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోవాలని, ఎంఐఎంతో చేతులు కలిపి మత రాజకీయాలు చేస్తూ అమరవీరులను గుర్తు చేసుకోకపోవడం సిగ్గుచేటు అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి, జూకంటి గణేష్, చిమ్ముల నరేందర్, కండం నగేష్, శివరాత్రి తిరుపతి, మంచాల రాజశేఖర్, మెరుగు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నిలబడ్డాక అధికారంలోకి వచ్చినాక సీఎం అయినాక దూత అధికారంగా ప్రకటించమని చెప్తే అది ముఖ్యమైన రోజు కాదు అని చెప్పేసి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు. ఒక జరుపుకోవడానికి తెలంగాణ వ్యవస్థ జరుపుకోవడానికి ఎంఐఎం తోటి పొత్తు ఉండి వాళ్ళకు భయపడి ఈ అధికారంగా తెలంగాణ వ్యవస్థను ప్రకటించడం లేదు. ఏదేమైనా రాబోయే రోజుల్లో తెలంగాణ 2023 బీజేపీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ 17 సెప్టెంబర్ 17 విజయోత్సవం అధికారంగా ప్రకటించి విజయోత్సవం జరుపుకుంటామని చెప్పేసి మేము వచ్చారపేటను తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ మొదటి నుండి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పోరాటాలు చేస్తూ ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మనకు తెలంగాణ స్వాతంత్రము 1948 సెప్టెంబర్ 17 సర్దార్ వల్లభాయ్ పటేల్ పరంగా తెలంగాణ విమోచన లభించింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుండి డిమాండ్ చేస్తూ, అనేక పోరాటాలు చేస్తూ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ గారు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన అధికారంగా నిర్వహిస్తామని మొదటి నుండి అని మాట తప్పి, ఎట్లా మాట తప్పి అంటే ఎంఐఎంతో పొత్తుతో ఉండి ఎంఐఎంకు భయపడి ఈ రోజు దాడ వేస్తున్నాడు. ప్రతి యువత ఈరోజు తెలుసుకుంటుంది తెలంగాణ సెప్టెంబర్ 17 తెలంగాణ వచ్చేతో అధికారికంగా నిర్మించాలని, లేకపోతే వచ్చే 3-4 సంవత్సరాల్లో ఉధృతంగా మేము ఉద్యమాలు చేస్తామని తెలంగాణ మీ ఊర్లకు హామీ ఇస్తూ విరమించుకుంటాం. జై తెలంగాణ.